హాయ్ నేను వచ్చేసా. సో ఇప్పుడు మనం ఈ రోజు టాపిక్ లో ఏంటంటే బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. ఈ టాపిక్ మనకి క్లాస్ 12 అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ప్లస్ 2 సిబిఎస్ఈ లో మనకి చాప్టర్ నెంబర్ 15 లో వస్తుంది బయోడైవర్సిటీ, ఇంకా దాని కన్జర్వేషన్ అని. యాక్చువల్ గా బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఇంకా ప్లాంట్స్. సో దాన్నే మనం చాలా సింపుల్ గా ఒకే పదంలో చెప్పాలంటే బయోడైవర్సిటీ. సో మనకి ఈ బయోడైవర్సిటీ అనే పదాన్ని పాపులరైజ్ చేసింది మాత్రం ఒక సోషియో బయాలజిస్ట్ ఎడ్వర్డ్ విల్సన్ అనే అతను. ఈ క్వశ్చన్ చాలా సార్లు కూడా అడిగారు, ఈ బయోడైవర్సిటీ ఎందుకు మనం బయోడైవర్సిటీ చదవాలి అంటే, బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యానిమల్స్ నుంచి చాలా ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ హనీబీస్ నుంచి హనీ కలెక్ట్ చేస్తున్నాం, బీ వ్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం, చెట్ల నుంచి వుడ్ తీసుకుంటున్నాం మనం. అలానే యానిమల్స్ ని మనం గోట్ ని, షీప్ ని, హెన్ ని, వీటన్నిటిని మనం యానిమల్స్ ని మనం న్యూట్రిషన్ కోసం వాడుకుంటున్నాం. సో ఇవన్నీ మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు యానిమల్స్ ని వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. బికాజ్ మ్యాన్ అంటే ఓన్లీ మ్యాన్ మాత్రమే బతకడం కాదు, ఇంక్లూడింగ్ నేచర్. సో మనం నేచర్ తో పాటు బతకాలి కాబట్టి మన నేచర్ ని కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ఏదైనా స్పీషియస్ ఎండేంజర్ అవుతున్నా, ఎక్స్టింక్షన్ కి దగ్గరలో ఉన్నా కానీ ఆ స్పీషియస్ ఆ జెనెటికల్ వేరియేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చూడాలన్నమాట. సో వాటి బేసిస్ మీద వచ్చిన టాపిక్ కే ఇది. మీకు ఒక సంగతి తెలుసా, ఇప్పుడు ఈవెన్ తో మనం చాలా ఓవర్ గా ఎక్స్ప్లాయిట్ చేసాం, ఓవర్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, ప్లస్ భూమి మీద ఆక్సిజన్ తగ్గిపోతుంది. అమెజాన్ ఫారెస్ట్ నుంచే మనకి 20% ఆఫ్ ఎర్త్ ఆక్సిజన్ వస్తుందంటే మీరు నమ్ముతారా? సో అప్పుడు మనం ఎంత ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని మనం కన్జర్వ్ చేయాలి? కాబట్టి మనకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ పరంగా అంత ఎక్కువ వెయిటేజ్ కాదు, అలానే అంత తక్కువ వెయిటేజ్ ఏం కాదు ఈ చాప్టర్. ఈ చాప్టర్ లో ఏంటంటే మనం కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే జనరల్ నాలెడ్జ్ టాపిక్ లో ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ బేసిస్ లో ఉంటుంది కాబట్టి. సో వీటి గురించి కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా తెలిసి పెట్టుకోండి. సో ఫార్ అడగచ్చు అంటే ఆ ఇయర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, 2003 ఒక సమ్మిట్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో, దాని గురించి అడిగారు అనమాట. 2002 జరిగింది, 2003 నీట్ లో అడిగారు ఆ క్వశ్చన్. సో అలాంటి వాటి గురించి అడుగుతారు, కొంచెం కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 3 రకాల డైవర్సిటీస్ ఉన్నాయి బయోడైవర్సిటీలో కూడా, జెనెటిక్ డైవర్సిటీ, స్పీషియస్ డైవర్సిటీ, ఇంకా ఎకలాజికల్ డైవర్సిటీ. సో జెనెటిక్ డైవర్సిటీ అంటే మనకే తెలుసు, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో వచ్చే సీజన్ వచ్చి మ్యాంగో సీజన్. మ్యాంగోలో మనం సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయిపోయే లోపల చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ చూస్తాం. అంటే ఒక జెనెటిక్ టైప్ లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనకి. ఈవెన్ బనానాలో కూడా మీరు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బనానాస్ ఉంటాయి. అలా ప్రతి ఒక్క స్పీషియస్ లోనూ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, దాన్నే మనం జెనెటిక్ వేరియేషన్ అంటాం. జీన్స్ లో ఒక చిన్న చేంజ్ వల్ల వచ్చే వేరియేషన్స్ అవన్నీ. నెక్స్ట్ స్పీషియస్ వేరియేషన్. ఒక ఏరియాని తీసుకుంటే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషియస్ ఉంటాయి, దాన్నే మనం స్పీషియస్ వేరియేషన్ అంటాం. సో ఎకలాజికల్ వేరియేషన్ అంటే మీరు ఒక డెజర్ట్ కానీ రెయిన్ ఫారెస్ట్ కానీ అక్కడ తీసుకుంటే మీకు ఎకలాజికల్ గానే అంటే మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎకలాజికల్ వేరియేషన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఈవెన్ రెయిన్ ఫారెస్ట్ లో కూడా మీకు డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తాయి, దాన్నే మనం ఎకలాజికల్ వేరియేషన్ అంటాం. సో మనకి ప్యాటర్న్ ఆఫ్ బయోడైవర్సిటీస్ గురించి చదువుతాం, అంటే లాటిట్యూడ్ గ్రేడియంట్స్. సో ఇంకా స్పీషియస్ ఏరియా రిలేషన్షిప్ గురించి చదువుతాం. ఓకే, సో అది అలా ఉంటే మీకు అనకాడమీ నుంచి వచ్చే ఫ్రీ కంటెంట్ గురించి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంటైర్లీ ఫ్రీ, మీకు ఎటువంటి పేమెంట్ మీరు చేయబడలేదు. నీట్ యూజీ కాంపాక్ట్ ఇది రేపు 11 AM కి జరగబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు అటెండ్ దిస్, తప్పకుండా అటెండ్ అవ్వండి. బాట్నీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంటైర్ +1 +2 ఎంటైర్ నీట్ ఎగ్జామ్ లో ఎంటైర్ సిలబస్ ఉంటుంది. 45 minutes, ఇంకా 28 questions. సో ఈ మీరు 1 shot లోనే 4 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ లో నుంచి గెలుచుకోవచ్చు. సో మనకి 100% ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ ప్లస్ సెషన్స్. మీకు ప్లస్ సెషన్స్ తెలుసు, ప్లస్ సెషన్స్ ఎంత డీటెయిల్డ్ గా ఉంటాయంటే మీకు పాయింట్ బై పాయింట్ వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అండ్ ఈ క్వశ్చన్స్ కి అయితే సొల్యూషన్స్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారానే వస్తుంది అండ్ రియల్ టైమ్ ఆల్ ఇండియా ర్యాంక్ డిస్ప్లే చేస్తారు వెబ్సైట్ లో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అనకాడమీ వాళ్ళు స్టోర్ లాంచ్ చేశారు. ఆ స్టోర్ ఎక్కడంటే గోపాల్పుర బైపాస్ రిద్ది సిద్ధి సర్కిల్ జైపూర్. సో రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ మీరు ఆ స్టోర్ విజిట్ చేయడానికి. ఇది ఈ రోజు ఇంకా రేపు ఉంది స్టోర్. సో ఈ రోజు అయిపోయింది కాబట్టి రేపు మీరు విజిట్ చేయాలనుకుంటే దేర్ ఇన్ జైపూర్ మీరు ఈ స్టోర్ విజిట్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. దేనికైనా సరే నా ఇన్విటేషన్ కోడ్ GSS03 డోంట్ ఫర్గెట్. అండ్ అనకాడమీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఒక సపరేట్ సెక్షన్ పెట్టారు. సో ఇది టెస్ట్ లాగా మీరు తీసుకోవచ్చు. సో ప్రీవియస్ 15 ఇయర్స్ నుంచి ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు మీకు డిస్ప్లే అవుతాయి. అది మీరు ఆ టెస్ట్ కానీ టాపిక్ వైజ్ అటెండ్ చేసి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పటి వరకు ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ అందులో విన్ అయితే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ డిస్ప్లే చేస్తారు. సో వీటికి మీరు ఎటువంటి పేమెంట్ చేయగలలేదు. ఇట్స్ ఎంటైర్లీ ఫ్రీ. కానీ ఎన్రోల్ చేసుకోవడానికి మాత్రం రెఫరల్ కోడ్ అడుగుతుంది. సో అది అడిగినప్పుడు మాత్రం GSS03 ఈ రెఫరల్ కోడ్ ఇస్తే సరిపోతుంది. సో డోంట్ ఫర్గెట్. సో మర్చిపోకుండా అనకాడమీలో ఈ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని మీరు నీట్ యూజీ క్రాక్ చేసి. సో ఐ హోప్ యు ఆల్ హ్యావ్ టు బికమ్ ఎ డాక్టర్స్ from the top medical colleges. Okay, so ippudaithe manam so malli biodiversity lo vachadu. So nenu so far is just a revision anamata. Meeku species area relationship ani oka graph ostundi. Aa graph chala important. Aa graph chusukondi. So dan tarvata meeku log s is equal to log c plus z log a ani oka formula ostundi. Log s is equal to log c plus log z a. So let us z log a vastundi. So dan tarvata losses of biodiversity. Manam biodiversity ni eppudu kolipotham ante plant production ni tagginchinappudu, dan tarvata environmental issues ante global warming ivanni start ainappudu, drought ante manaki danyam leka food leka manushulu villantha chachipothunte alantappudu manaki biodiversity anedi shift avutund annamata, tagipothundi. అండ్ ఎకోసిస్టమ్ లో వేరియబిలిటీస్ తగ్గిపోయినా, ప్లాంట్ ప్రొడక్టివిటీ తగ్గిపోయినా, మనం ఎక్కువ పెస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ అన్ని మొక్కల్ని నాశనం చేసేస్తాయి. సో వాటిని కంట్రోల్ చేయాలి. సో కొన్నిసార్లు వీటన్నిటి ద్వారా కూడా బయోడైవర్సిటీ అనేది చాలా లాస్కి వచ్చేస్తుంది. బయోడైవర్సిటీని ఇలా ఈ లాసెస్ ని కవర్ చేయడానికి మనకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అని ఉంది. సో ఇన్సుటే కన్జర్వేషన్, ఎక్సుటే కన్జర్వేషన్. ఇన్సుటే కన్జర్వేషన్ అంటే మనకి ఆ న్యాచురల్ హ్యాబిటాట్ లోనే మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే అవుట్ సైడ్ ద న్యాచురల్ హ్యాబిటాట్ ప్రొటెక్ట్ చేయగలిగితే దాన్ని ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సుటివ్ కన్జర్వేషన్ లో మీకు బాగా తెలిసిందే నేషనల్ పార్క్స్, శాంచురీస్, వైల్డ్ ఫారెస్ట్. సో ఇవన్నీ ఆ హ్యాబిటాట్ లోనే మనం కన్జర్వ్ చేస్తాం. ఎక్సిటివ్ కన్జర్వేషన్ కి వచ్చేసరికి బొటానికల్ గార్డెన్స్ మనం సపరేట్ గా అరేంజ్ చేస్తాం వాటికి ఆర్టిఫిషియల్ గా. జీన్ బ్యాంక్స్, అక్వేరియంస్, మన ఇంట్లో ఉండే అక్వేరియమే ఎక్సిటివ్ కన్జర్వేషన్. చాలా రేర్ స్పీషియస్, ఎక్స్టింట్ అయ్యే స్పీషియస్ ని, ఎండేంజర్డ్ స్పీషియస్ ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ ఇన్సుటే ఇంకా ఎక్సుటే. ఎక్సుటే అయితే మెయిన్ గా ఎండేంజర్డ్ అండ్ ఎక్స్టింట్ స్పీషియస్ ని ప్రొటెక్ట్ చేయడానికి. సో మనం ఎందుకు బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, కీప్అప్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్డ్స్, బీస్, ఈ పాలినేటింగ్ ఏజెంట్స్ ని మనం కాపాడుకోవాలి. మీకు తెలుసా మనకి కానీ మన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారంట ఇది. సో మనకి బీసే లేవనుకుంటే, అంటే హనీ బీసే మనకి లేవనుకుంటే 20 ఇయర్స్ లో మనం మొత్తం ఎర్త్ ఎండ్ అయిపోతుంట. నిజం. మీకు బీ అనే ఒక మూవీ కూడా ఉంది దాన్ని బేస్ చేసుకొని. బీస్ లేకపోతే మనకి ఏం జరుగుతుంది అని మనం అనుకుంటాం. ఇట్స్ జస్ట్ ఎన్ ఇన్సెక్ట్ అని, పాలినేషన్ దేని ద్వారా కూడా చేయొచ్చని. కానీ బీస్ లేకపోతే మనం చాలా లాస్ అవుతాం. సో వీటన్నిటినీ మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి. ప్రతి యానిమల్ తోనూ మనకి యూజ్ ఉంటుంది. ప్రతి యానిమల్ నేచర్ అనమాట. సో నేచర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం హ్యూమన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనకి ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ చాప్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మీరు ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చదువుతున్నట్టు ఉంటుంది అంతే. మీకు సోఫార్ అంత కాంప్లికేటెడ్ గా ఉండదు చాప్టర్, కొన్ని ఈజీగా లాజికల్ గా గుర్తుపెట్టుకోవాలంటే. ఇది బేసిక్ డ్రై టాపిక్ కాబట్టి. ఓకే,
సో డోంట్ ఫర్గెట్ అన్ అకాడమీలో పీవర్క్యూస్ అన్ అకాడమీ స్టోర్ విజిట్ చేయాలన్నా, అలానే రేపు జరిగే నీ కాంబ్యాక్ట్ మీరు అటెండ్ చేయాలన్నా కానీ నా రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంది, ప్లీజ్ టు అటెండ్ దట్ అండ్ మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.